మునుగోలులో రాజగోపాల్ రాజీనామా చేసిండు, బై ఎలక్షన్ వచ్చింది, ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు, ఎట్లా ఏ పార్టీ రాబోతు? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు, రాజీనామా చేసే వచ్చిండు, ఆ పనులు అయితలేవు అని వచ్చిండు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యే కాన్ఫరెన్స్కు 10 కోట్లు ఇవ్వాలి కేసీఆర్. వాస్తవంగా 119 నియోజకవర్గాలకు మనిషి ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇవ్వాలి, 1 రూపాయి కూడా ఇవ్వలే, ఎమ్మెల్యేకి ఇవ్వలే, ఈయనకే కాదు ఎవరికి ఇవ్వలే. దానివల్ల ఈ పనులు అయితే లేవని మనం ఎమ్మెల్యే ఎందుకో కనబడతలేవని అడిగితే ఏమని చెప్పుకుంటాడు? ఊళ్ళకి వచ్చి పని చేయలేదు, నేను చేయలేదు, ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? రాలేకపోయిండు, రాజీనామా చేసిండు. ఆ రాజీనామా చేసినందుకు మాత్రం ఒక 7 కిలోమీటర్లు రోడ్ అయితే స్పాట్లో వేసేసారు. ఎక్కడ వరకు అయింది? చౌటుపల్లి నుంచి వాడి దాకా. మొన్న అయింది, మొన్న కేసీఆర్ వస్తాడని దమదమ రాత్రి పొద్దున వచ్చి పలిగినాయి. అప్పుడే పలిగిపడి అంతే, లేకుండా వేయకపోదురు, మీటింగ్ కొరకు చేసిర్రు. ఇక అట్లనే ఇక ఇప్పుడు ఏం చేస్తుండు, ఎంపీటీసీలు జడ్పీటీసీలకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తుడు, గుంజుకుంటుండు వాళ్ళు. కేసీఆర్ పక్క పడి అక్కడి బందిగా కాంగ్రెస్ వాళ్ళు అందరు లాగుతుండు. ఇక ఇప్పుడు ఏముంది, ఇక మా దగ్గర హాస్పిటల్ కట్టిండు అయ్యా కూసుకుంట్లా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి, ఇగో అనిల ట్యాంక్ ఇక్కడ హాస్పిటల్ అట్లనే ఉంది. ఇద్దరు డాక్టర్లు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తారు ఈ ఊరు పేరు మీద. ఇక అది స్లాబ్ పడ్డది, బండలు తెచ్చిండు, కాంట్రాక్ట్ డబ్బులు లేకపోతే అడిది ఇంకా పోయింది. అటువంటి కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ టికెట్ కానీ వస్తుంది, అడుగుతాం ఎట్లా ఆయన కూసుకుపోయిన ప్రభాకర్ రెడ్డికి ఇట్లా మళ్ళీ పోటీ చేస్తే మనం గెలుస్తాడా? గెలవడండి, గెలవడు, ఎవడేస్తాడు చెప్పడానికి? ఇప్పుడు ఆని పార్టీలనే 3 గ్రూపులు ఓల్ది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 3 ఉన్నాయి 4 ఉన్నాయి. ఇప్పుడు ఆయన కర్ణ ప్రభాకర్ ఓ దిక్కు కూస్తాడు, మన కొత్తగా వచ్చిండు కంచర్ల కృష్ణారెడ్డి ఆయన ఒక దిక్కు పోతాడు. ఇక ఈయనకైతే మొత్తం ఈ చౌడుపల్లి మండలంలో మాత్రం ఆ టీఆర్ఎస్లో కేసులు పెట్టుకురట వాళ్ళు, వాళ్ళే పోలీస్ స్టేషన్లో అయ్యి అన్ని మండలాలలో అదే ధర్నాలు అవుతున్నాయి. ఇక మరి ఆయన వచ్చి ఇప్పుడు ఏం చెప్పుకుంటాడో మరి అడిగితే ఏం చెప్తాడు, కానీ ఆయన అయితే వేస్ట్ గెలవాడు. రాజగోపాల్ రెడ్డి గురించి ఏం చెప్తాను, ఇక రాజగోపాల్ రెడ్డి అంటే ఇక బీజేపీలోకి వచ్చిండు మొన్న, ఆయన సొంత బలం ఉంది, పార్టీ బలం తక్కువే ఉన్నమాట. ఎందుకు ఎదురుగా చెప్పవలసిన సొంత బలం ఉంది, డబ్బు బలం ఉంది, వీళ్ళు 10 పెడితే ఆయన 10 పెడతాడు అంతే. ఇక గెలిస్తే గెలవచ్చు వ్యక్తిగతంగా అంటే కోటిరెడ్డి వాళ్ళకి ఉంటుంది, అటు కాంగ్రెస్లు ఉండని, బీజేపీలు ఉండని, ఇంకే పార్టీలు ఉండని, వాళ్ళకి 4 జిల్లాలో అయితే పరిపతి ఉంది. అంటే మామూలుగా మీరు తిరిగినప్పుడు ఏంటంటే సహాయం చేస్తాడు వ్యక్తిగతంగా మంచోడు అంటారు, ఎట్లాంటి వాడు వ్యక్తిగతంగా? వ్యక్తిగత వాళ్ళకి ఆ కుటుంబమే వ్యక్తిగతంగా మంచోళ్ళు, ఏ పార్టీ అనుకుంటా కూడా డబ్బులు ఇచ్చిరట. ఇప్పుడు చచ్చిపోయినా ఏదో పెళ్లిలు అయినా ఏదైనా జర వాళ్ళ ఇంటికి పోతే చేసిరని చెప్తుర్రు. అంతవరకు కానీ మేము పోలేదు, మాకు తెలియదు. ఇక ఇప్పుడు సచిన వాళ్ళకు బతికిన వాళ్ళకు అక్కడక్కడక్కడక్కడ డబ్బులు ఇచ్చిపోతున్నాయని తెలిసింది. మొన్న గిడ ఒక ఆయన ఉరిపెట్టుకొని చచ్చిపోయింది తంగడపల్లి, ఆయనకు 30,000 ఇచ్చినట్ట, వీళ్ళు కూడా తల ఆయన ఇచ్చిండు అని తల 10,000 ఇచ్చిపోయారు వీళ్ళు కూడా. ఇచ్చారు అది విషయం. వాస్తవంగా అయితే కోనరెడ్డి గెలుస్తాడు, రాజగోపాల్ గెలుస్తాడు, వాళ్ళు ఎవ్వరు ఉండని ఏది ఉండని అది అంతవరకు గెలుస్తాడు. కాంగ్రెస్ కంచుకోట అని ఆయన కాంగ్రెస్ సింపతితోనే గెలిచారంటారు. వాస్తవంగా కాంగ్రెస్ కంచుకోటే ఎప్పుడు, గత మన తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు కంచుకోట అప్పుడు, అప్పుడు ఆ తర్వాత వచ్చింది తెలుగుదేశం ఏలిందిగా. తర్వాత ఒకసారి తెలుగుదేశం వేయొచ్చు, తర్వాత సిపిఐ వాళ్ళు ఏలిరు, మొన్న ఒక టర్ము టీఆర్ఎస్ ఏలిండు. ఆయన ఏలితే బాగా నిండా పోబెట్టిండు అందరికీ, అందరు పెట్టిండు. ఇక ఆయన పేరే కథం అయిపోయింది, కానీ ఎందుకో మరి కేసీఆర్ మరి ఇన్ని డబ్బులు గిట్లా 5-6 కోట్లు తీసుకొని టికెట్ ఇవ్వాల్సిందే, కానీ ఆయనకి అందరూ వ్యతిరేకమే చెప్పారు. ఇక మరి ఆయనకి ఆయనకే ఇస్తారు, ఇక ఎట్లా ఓడిపోయేది? వచ్చేసారి ఏం చేస్తారు, ఇప్పుడు సిపిఐతో మద్దతు కలుపుకోరు, వచ్చేసారి మళ్ళీ సిపిఐకి ఇచ్చేస్తారు టికెట్. సిపిఐతో మద్దతు ఎందుకు కలిపారంట? మరి ఇప్పుడు బలం లేదుగా, లేదు కాబట్టి కలుపుకుంటుడు, కలుపుకుంటుంది. సిపిఐ సిపిఎం మొన్న ధర్నలో మొన్నటిదాకా ఒకటి మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు మొన్న పగతి భవన్కి పిలుచుకుండు వాళ్ళకు వేసినట్టుడు. ఆ సిపిఐ వాళ్ళకు డబ్బులు కావాలి, ఇప్పుడు వాళ్ళు ఏడ ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళకైతే డబ్బులు కావాలి. వాళ్ళకు 2 సూట్ కేసులు ఇస్తే వాళ్ళు చేయగొట్టిరు, మొన్న మీటింగ్కి వచ్చిర్రు. ఇక వాళ్ళు లోకల్ ఇప్పుడు పెద్ద లీడర్ డబ్బులు తీసుకురు, చిన్న లీడర్లు వేయాలని ఉంది నాలాంటోడు, ఓడి 10 ఇస్తే ఆయనకి ఇస్తాం. ఇప్పుడు అందరూ రేపు ఈయన రోడ్డు పోస్తారు, నమ్మకం ఉంది, ఓళ్ళు వచ్చినా పోయారు. ఇప్పుడు డబ్బులు ఓడికి 10,000 ఎంతో తీసుకొని వేస్తారు, ఓడి దమ్ము ఉంటే ఆడు గెలుస్తాడు అంతే. ఈ రాజగోపాల్ 10,000 ఇస్తే ఆడు గెలవచ్చు, ఓడి 10,000 ఇస్తే ఆడు గెలుస్తాడు ఓటుకు. హుజురాబాద్ లెక్క నడుస్తుంది, 30,000 ఇస్తా అంటారు, ఓటుకు 10 కాదు 30 అంటారు. మరి బయట నేను ఏమంటున్నా అంటే 10 అంటున్నా నేను, మన 30 మనకు రాలేగా విషయం. 10,000 అయితే మినిమం ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఆయన అంటాడు 300 కోట్లు పెడతా అంటాడు,
పైసలు ఇచ్చారు మెజారిటీ కూడా ఎక్కువిస్తాడు. ఇప్పుడు జనం కూడా ఏం చేసిరు, నా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి, అమ్మ జెండా పట్టుకుంటే ఒకడే ఇస్తాడు, సపరేట్ ఎక్కుంటే ముగ్గురు ఇస్తారు కదా. మరి మూడోట్లు మనిషికి ఒకటి వేద్దాం, మరి ఊకునేది ఎందుకు అనేది జనంలో వచ్చింది. అంటే నువ్వన్న అర్థమైంది నాకు, కానీ ఇప్పుడు జనాల ఒపీనియన్ ఏంది అంటే పైసలు ఎక్కించడానికి ఇస్తారా లేకపోతే పైసలు తీసుకున్నా కానీ ఈస్టర్న్కి ఇస్తారని ఉంది ఆలోచన? దాదాపు పైసలు ఇది తీసుకున్నా కానీ ఉండడానికి ఎక్కువ ఇస్తారు. ఏది సంపద అంటే గిరిజన తండాలు ఉన్నాయి, ఆ తండాలలో ఆయన బాగా డబ్బులు ఇచ్చుంటాడు. ఎప్పుడు గిరిజనులు వాదుకుండు అవి వన్ సైడ్ పడతాయి ఇద్దరు. అంటే పేదలను చూస్తాడు, చూస్తాడు పేదలు ఇక్కడ ఉన్నాయి ఎన్న వాళ్ళకి వెళ్ళిపోయేస్తాడు. కాంగ్రెస్ పరిస్థితి ఏంది, ఎవరికి టికెట్ ఇస్తారు ఇక్కడ? ఎట్లా కాంగ్రెస్ కు మరి ఎల్లాక వచ్చింది ఆయన అడిగిన, మరి టికెట్ కన్ఫర్మ్ అయిందా అని అన్న చలమల్ల కృష్ణారెడ్డి. మరి ఆయన మరి ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు వచ్చారు, ఇక్కడ కూర్చున్నా అడిగారు, పిలిచిర్రు అడిగారు. ఏంటంటే మరి టికెట్ కన్ఫర్మ్ అయిందంటే కాలేదంటారు. కన్ఫామ్ కాదు, మీరు బండ్లు వేసుకొని పది బండ్లు వేసుకొని తిరిగితే మరి ఎట్లా ఖర్చులు పెడుతూనే ఉండే. మరి ఇప్పటికి అయితే చలమల్ల పెట్టుకుంటాడు 10 కోట్ల దాకా. మరి టికెట్ ఆడ కూర్చుంది ఢిల్లీలో పోయి ఇప్పుడు ఓలు పాల్ వాయిస్ రావంతి, మాకు కావాలి, మా అయ్యి వాళ్ళనే కూర్చుని మేము వాళ్ళనే కూర్చున్నాం కావాలని ఆమంటుంది. మరి ఇక ఏం తెలుస్తుంది, 2-3 రోజులు చెప్తారట, 2-3 రోజులు టికెట్ అనేది. కృష్ణారెడ్డికి కృష్ణారెడ్డికి ఇస్తే డబ్బులు ఖర్చు పెట్టుకొని డొల్లో చేసుకొని పోతాడు. ఆమె వేస్తుందా, పాల్ వాయిస్ రామంతే వేస్తుందా, వేయదు. ఆమె మన కోనరెడ్డికి వేస్తుంది నాకు తెలిసి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆమె కూడా ఆమె ఇక నాకు ఎన్నడూ రాదు కాబట్టి ఇక డబ్బులు ఉన్నోడికే టికెట్ ఇస్తున్నాడు. నేను మా అయ్య చేయడం వచ్చి సచ్చినందు ఇక మరి నా పని గింత అనుకుంటుంది. అలా కొడుకులు ఉంటాయి ఉట్టిగా సర్పంచులు అది వేసుకుని ఉంటారు, వాళ్ళ పేరే తెలియదు ఓనికి. ఈ శ్రావంతి ఉంది కాబట్టి ఆమెకి ఇటుకి ఆడికి ఆపుతారు ఇక, ఆమె ఇంకో దారి చూసుకోవాల్సింది. ఇక ఏం లేదు ఆమె కాంగ్రెస్లో, మళ్ళీ వేరే పక్క దారి చూసుకోవాల్సింది నాకు తెలిసి అయితే అనుకుంటున్నా. ఎందుకంటే టికెట్ ఆమెకి ఇప్పుడు న్యాయంగా అయితే ఆమెకి ఇవ్వాలి, ఆమెకే ఇవ్వాలి. అలా నాయన చేసిన సేవకైనా దేనికైనా ఆమెకి ఇవ్వాలి. మరి డబ్బులు ఆమె దగ్గర పార్టీని ఖర్చు పెట్టే డబ్బులు లేవని అంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. దాన్ని బట్టి మరి అక్కడ పోతుందా, మరి ఈయన తిరుగుతున్నట్టే మరి ఏదో ఉన్నట్టే కదా. అవునా, కరెక్టే మీ అన్న అవసరమే. ఇప్పుడు మరి ఎట్లా 8 ఏళ్ళ పరిపాలన, కేసీఆర్ పరిపాలన ఎట్లా మీకు తెలిసిన ద్వారా? ఇక మీ అందరు కూడా తెలుసు, నాకు తెలిసిన అయితే ఆయన పరిపాలన బాగాలేదు. అంటే ఆయన అంటాడు దళిత బంధు ఎందరికి ఇచ్చిరే, బంగారు తెలంగాణ చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న కూడా మీటింగ్ అయినాయిగా, బంగారు తెలంగాణ కాదు బట్టవా తెలంగాణ చేసిండాడు. బట్టవాదే ఆయన మాటలే పిట్టల ద్వారా లెక్క మాట్లాడుతుండ్రు రోజు. మొన్న ఆడికి వచ్చి ఏం మాట్లాడిన ఆయన, మునుగోడుకు వచ్చి ఒక్క మాట ఏం మాట్లాడినాడు, రైతుల గురించి ఏమైనా చెప్పిండా? కరెంటు కరెంటు ఆయనకి ఇంకేం లేదు, కరెంటు మీటర్లు పెడతారు చూడరు. ఏ రాష్ట్రంలో పెట్టారు మీటర్లు? ఏ రాష్ట్రంలో అయితే పెట్టలేగా, మరి పెట్టలేనే పెట్టలేపోయా. ఇక మరి ఏ రాష్ట్రంలో పెట్టింది, మా రాష్ట్రంలో ఎట్లా పెడతాడు? ఒక రాష్ట్రంలో అయితే పెట్టారుగా, 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. మరి అన్ని రాష్ట్రాలలో పెడితే మనకు పెడతాడు అండి, నువ్వు అబద్ధాలు చెప్తావు నమ్ముతాడు. ఉచిత కరెంటు 24 గంటలు అన్నాడు, ఎక్కడ వస్తుంది చెప్పమని ఆయన. 6 నుంచి 8 గంటలు వస్తుంది అది. మరి ఇక నేను రోజు 24 గంటలు టీవీ అందరం చూస్తున్నావు, సరే టీఆర్ఎస్ వాళ్ళు చూస్తారు అన్ని పార్టీలలో చూస్తారు, మరి ఏడొస్తుంది రైతులకు? ఒక కరెంటు బిల్లు ఒక ఇంటికి 3 బుగ్గలు వేసుకుంటే 500-600 వస్తుంది. నువ్వు మరి అక్కడ కరెంటు కట్టలేదంటే బకాయిలు కట్టాలని పేపర్లు వచ్చిస్తుంది. మా దగ్గర నెల నెలకు వసూలు చేస్తున్నారు, మరి ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి? ఇవాళ కట్టకుండా రేపే కట్టు, మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? రైతులు ఇళ్ళల్లోనైతే కరెంటు పైసలు వసూలు చేసుకోపోతారు, మరి బకాయి ఎందుకు కడతారు వాళ్ళకు? కట్టకుండా కరెంటు ఇయ్యాడు కదా, మరి వేరే రాష్ట్రం నుంచి ఎందుకు ఇస్తాడు? ఆడియాడు. మరి కాళేశ్వరం ఆడికి ఓవన్ రాణిస్తాడంట, పర్మిషన్ అంటే కూడా ఇస్తాడు అని పేపర్లో రోజు వస్తుంది, టీవీలో వస్తుంది, డిబిట్లో అడుగుతుర్రు. వాళ్ళు అడిగినా ఆయన చెప్తలేడు. మరి ఆయన కాళేశ్వరం ఉట్టేమన్న రైతులను తీసుకొచ్చిండు, 25 రాష్ట్రాల నుంచో ఎడుకో రైతు సంఘాలను తీసుకొని వచ్చిండు అనుకో. మరి ఈడ మేము ఉన్నాం రైతులు, మరి వాళ్ళకి కలపాలగా మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళని 4 రోజులు కుసబెట్టుకొని వాళ్ళకు మంచిగా హిందూ భోజనం పెట్టి మంచిగా తోలిస్తున్నారు, బాగుంది ఇతర రాష్ట్రాలకు. మరి మా రాష్ట్రం రైతులను కూడా పిలిస్తే వాళ్ళు మాట్లాడుకుందరుగా, ఏముంది ఏం కథ? దళిత బంధు అంటున్నావు, మా ఊళ్ళో ఉండరు దళితులు, ఎందుకో మాకు ఇయ్యవు, ఇవ్వాలిగా. ఈడ కూడా దళితులు ఉండరు, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు? ఏనో 4-5 ఇచ్చినావు గుడి మలకపురంలో గాండం 4-5 ఇస్తే అయిపోయింది, అప్పుడు హుజురాబాద్ ఇచ్చినావు, ఇవాళ మునుగో. ఇప్పుడు రాజీనామా చేయకూడదు మాత్రం విడియకపోదు, మరి అది ఇప్పుడు ఆయన చేసేది అది. ఇక కరెంటు బిల్లు అయితే ముంచుతాడు, ప్రతి ఇంటికి 300, 400, 500, 600 వస్తుంది పక్క అది. మరి మనం బిల్లే కడుతుండు కట్టలేదని అక్కడికి వెళ్ళి వచ్చి కరెంటు కట్ అవుతుంది. రైతు బంధు మీద చెప్పాలంటే, రైతు బంధు అంటే వాళ్ళకే లాభం, వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్నోనికి. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, నేనే నాకేం లాభం?
ఒక ఆయనకు 2 ఎకరాలే ఉంది దానికి ఇస్తే లాభం ఏముంది మనకి దీనికే అయిపోతాయి సరిపోనే సరిపోదు మరి ఇప్పుడు ఆ కేసీఆర్ కు దగ్గర దగ్గర 1000 ఎకరాలు ఉంది ఆనికే వస్తుంది అటువంటి వాళ్ళకి లాభం మల్లారెడ్డి అసంటోనికి మరి మా రైతులకు ఏం లాభం చెప్పి నేను 10 ఎకరాలు 4 ఎకరాలు వేస్తా నువ్వు 10000 కాదు ఎన్ని ఇచ్చినా గరీబ్ వాళ్ళకి లాభం లేదు రైతు బంధు దొరలకే ఉంది అంతే దొరలంటే ఉన్నోడే ఇక ఏ కౌలుకి ఇచ్చిపోతాడు ఆడు కౌలు వచ్చా ఇది వచ్చా రెండు వచ్చా ఆనికి ఇప్పుడు కౌలు 5000 సంవత్సరానికి ఒక్కోదారు 10000 ఇస్తారు ఎకరానికి మళ్ళీ ఇటు 10000 ఇచ్చాయి ఇక దొరగాడ ఆనుకున్నది 300 ఎకరాలు ఉండే ఆనికే లాభం అవుతుంది మరి కౌలు రైతు పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఖరాబ్ అయింది ఆనికి ఓడియాలి కౌలు రైతుకి ఇవ్వాలి నువ్వు ఆడికి ఇప్పుడు లేకుంటే ఆడికి కౌలు రైతు కన్నా ఇవ్వాలి రైతుకు వచ్చిన పైసలన్నా ఆడికి పెట్టు రెండు తెగిపోయా ఆడు మరి ఇంటికి చేసినోడికి ఏముంది బూడిద మొత్తం ఏదైతే మునుగోళ్ళు రాజకీయ రాజీనామా చేసిందే మంచిది 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 అందరికి పండుగ ఇప్పుడు ఇది ఇప్పుడు దసరా కూడా దీపావళి కూడా వస్తుంది స్టార్ట్ అయిపోయాడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి ఏమవుతుంది అంటే జర్నా అలాంటి జర్ నలుగురికి తెలిసినోడు అనుకో నాకు 50000 ఇచ్చిపోతాడు ఓడైనా ఇచ్చిపోతాడు కదా అప్పుడే నా రోల్ అయితే వాళ్ళే ఉరికొస్తాయి జర కలపవయ్యాను జర కలపవాలని అని అంటాడు ముగ్గురు తిరుగుతారు ఏ ఒకడాని కాదు ముగ్గురు తిరుగుతారు ముగ్గురు ఇప్పుడు ఎవరు తక్కువ లేరు పైసలు వాళ్ళు ఎక్కువంటే వచ్చారు మరి ఎక్కువనే కానీ సొంత ఊళ్ళకి గుడి కట్టనోడు ఇప్పుడు మన ఊరికి సేవ చేస్తాడని ఎట్లా అనుకోవాలి కోట్ల రూపాయలు ఇప్పుడు అనవసరం ఖర్చు పెడుతున్నావు నీ ఊళ్ళో ఒక గుడి కట్టరాదు మంచిది ఆ ఊరికే చూ ఆ ఊళ్ళో నువ్వు తెలుసో తెలియదు ఇప్పుడు చెలమల్ల కృష్ణారెడ్డి ఆ ఊళ్ళో తెలుసా మండలంలో తెలుసా మాకే తెలియదు ఇప్పటిదాకా ఇప్పుడే తెలుసు అది అందరికి తెలుసు ఆ ఊరలో కూడా తెలుసు కాకపోతే ఊరోడు మా ఎమ్మెల్యే అయితే మాకు లాభం ఉందని వేయవలసింది ఆ ఊరు సొంత ఊరోడు ఎమ్మెల్యే తారా మా ఊళ్ళో ఎమ్మెల్యే ఉండు లేకుంటే మన ఊళ్ళో ఒక డాక్టర్ అయితే మా ఊళ్ళో ఒక డాక్టర్ ఉండు ఓ ఇంజనీర్ ఉండని మనం చెప్పుకుంటాం గొప్పగా మంచిగా చదువుకున్న పిల్లల్ని ఎవరైనా గౌరవిస్తాం అది విషయం అంతవరకు అది కానీ ఏ పార్టీ వచ్చినా జనానికి లాభం లేదు వాళ్ళకి లాభం వాళ్ళ కూర్చు కొరకు ఇక పైసలు ఖర్చు పెట్టేది మాకైతే కాదుగా ఇప్పుడు సర్పంచులు ఉండరు ఆయన మొత్తం దెబ్బ చిన్న చిన్న తండాలకు సర్పంచులు ఆయన చేసి ఒక్క రూపాయి ఇచ్చిండ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాలేదు మరి ఆ సర్పంచ్ ఏం చేయాలి ఇక్కడ తెల్లబాట్లు వేసుకోవాలి ఏమైనా సర్పంచ్ ఏం చేయాలంటే అంటే వేరే పార్టీలో ఏమైనా అడితే ఏమడుతావు అందరికీ ఎరికే టీవీలో చూస్తూనే ఉన్నాం ఏమైనా అడుగుతాం సర్పంచ్ని సరే శత్రువు అయినా కానీ అడగలేముగా అడుగుతావా మరి ఇంకా నువ్వు ఇంకేవేలుగా పెడతావా ఇక్కడ అంతే కేసీఆర్ ఏం వెలుగా పెడతాడట ఏం చేయలేడు వానికి ఇప్పుడు విఠల్ రాజేందర్ పార్టీ నడిపిండు ఫస్ట్ ఈయన దగ్గర డబ్బులు లేవు వాళ్ళు కేసీఆర్ దగ్గర డబ్బులు లేనప్పుడు తమ్ముడు అని అని బకెట్ కాల్ చేయించిన అది చేయించిన ఇది చేయించిన గుద్ద బయటపడ్డాడు బయటపడ్డాక అని జైల్లో పెడతాంటివి మరి ఏం కావాలని బతుకు నువ్వు 100 ఎకరాలు కొనుక్కుంటే నిమ్మలంగానే ఉంటుంది ఈడైతే కొనుక్కోలేగా నువ్వు ఉన్నప్పుడు కొన్నాయేగా నీ పార్టీలో రాకముందుకున్నాయో ఉన్నాయానికి నువ్వు ఆయలడ ఆస్తి ఇలాడ ఆస్తి లెక్క పెట్టుకోవాలి నువ్వు కేసీఆర్ని ఈటల రాజేందర్ ఆస్తి ప్రభుత్వం 8 కింద ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది కేసీఆర్కి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అది లెక్క పెట్టుకోవాలి కేసీఆర్ అది బయట పెట్టాడు మరి నయం పైసలని తినే తిన్నాడు మళ్ళీ నయం పుట్టినట్ట ఇప్పుడు హనుమకొండల ఆయన ఊళ్ళో దొరకలేదట మూట దొరికిందట అవి మళ్ళీ బిల్లలు దొరికినాయి అవి వేసుకోండి ఇంకేముంది మొత్తం అయితే కేసీఆర్ నమ్మి అంటే నమ్మి వచ్చిన వాళ్ళను ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండరా పోనీ సకల సమ్మె చేసారు ఆర్టీసీ వాళ్ళు వాళ్ళే ఎక్కువ చేసారు సమ్మె వాళ్ళకి భూవే లేకుండా చేస్తారు ఇప్పుడు ఎటు కాకుండా మన వాళ్ళు ఎక్కడ పోవాలి సకల దీనిలో సమ్మె చేసింది ఆర్టీసీలో గడ్డలు కలిపినావు ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేస్తుంటే డిపోలు గీపోలు అన్నీ అమ్ముకొస్తున్నావు ఇక బస్సులు ఉన్నట్టు అవి కూడా అమ్ముతాడు ఇంత అమ్మేస్తాడు అయిపోతుంది అది